నమస్కారాలు. మరి మీరు కేటా మీరు ప్రకటించినటువంటి జనతా కర్ఫ్యూ కానీ లాక్డౌన్ కానీ మరి సిన్సియర్గా రాష్ట్ర ప్రజలందరూ పాటించి ఈ జబ్బు రావడానికి కానీ ఈ జబ్బుతో కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి ప్రజలు ఈరోజు రేపటితో దాదాపు 21 రోజును చాలా సిన్సియర్గా పాటిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. కానీ కూలిపోతే కుండగాలే లేకుంటే మోరగాలే అనేటువంటి కూలీ రైతుల పరిస్థితి, పేదవాళ్ళ పరిస్థితి మరి అగమ్య గోచరంగా ఉన్నటువంటి క్రమంలో మీరు చెప్పినటువంటి లాక్డౌన్ దాదాపుగా 21 రోజు కంప్లీట్ అవ్వబోతున్న సందర్భంలో ఇంకా చాలా ఊళ్ళలో రేషన్ రానటువంటి పరిస్థితి, అదేవిధంగా కనీసం మీరు ప్రకటించినటువంటి 1500 రూపాయలను కూడా ఈరోజు వరకు మీరు అకౌంట్లలో వేయకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళ కనీసం నిత్యావసర వస్తువులు సరే బియ్యం అంటే కొన్ని ఊళ్ళల్లో వచ్చినాయి, కానీ ఉప్పు పప్పు నూనె కారము లేదా ఇంత మందులో ఏదైనా అంటే మెడిసినో అట్లాంటివి తెచ్చుకోవాలంటే కూడా ఇటు కూలిపోకుండా మనము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ లాక్డౌన్లో ఉండండి అంటే లాక్డౌన్లో ఉన్నారు ప్రజలు. కానీ కూర్చొని ఉన్నప్పుడు మరి కూర్చొని ఉన్న క్రమంలో వీళ్ళకి వచ్చేటువంటి కష్టాలను కూడా ప్రభుత్వం తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇప్పటికే మీరు 3-4 సార్లు ప్రెస్ మీట్ పెట్టినరు, ఇస్తున్నాం ఇస్తున్నాం అన్నారు, ఇయ్యాలని అడిగిన వాళ్ళను అసహనం ప్రదర్శిస్తూ ఉన్నారు వాళ్ళ మీద. కానీ ఇక్కడ గ్రామాలలో ప్రజలలో ప్రజల పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఉప్పు అయిపోతుందేమో, కారం అయిపోతుందో, నూనె అయిపోతుందని కూడా వాటిని ఉప్పుని కూడా పూర్తిగా అంటే కనీసం ఏది కూడా తినలేనటువంటి పరిస్థితి, ఏ వస్తువు కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఈరోజు కరోనా వైరస్ను మరి ఒకవేళ సోకినా కూడా దాన్ని నివారించాలన్నా లేదా అది దరిచేరకుండా ఉండాలన్నా కూడా ఇమ్యూనిటీ అనేది అవసరము, పౌష్టికాహారం కూడా చాలా అవసరము అని మనం అంటున్నాం. కానీ ఈరోజు కేవలం 12 కిలోల బియ్యం ఇచ్చి ఇదే మీరు పౌష్టికాహారంగా తినండి అని మీరు అంటున్నారా? అదే పౌష్టికారమా? అదే మనం అందరం తినేదా? మరి రేషన్ కార్డు ఉండి పేద ప్రజలు ఉన్నటువంటి వాళ్ళు, కూలి దొరకనటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇళ్లలో 21 రోజుగా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా వాళ్ళలో ఇమ్యూనిటీ పవరు రోగనిరోధక శక్తి పెరుగుతుంది లేదా పౌష్టికారము వాళ్ళకి అందుతుంది అనేది మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలి. ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉంది, జరగనిలే తర్వాత లాస్ట్ ఏదో ఎండింగ్ ఇద్దాం మనం, ఎండింగ్ ఫైనల్ టచ్ ఏదో ఒకటి ప్రకటిస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారని. కానీ ఈరోజు ఆకలి చావులకు గురయ్యేటువంటి పరిస్థితి, అస్వస్థకు గురయ్యేటువంటి పరిస్థితి, తిండి లేక సొమ్మసిల్లి పడిపోతున్నటువంటి పరిస్థితి, శరీరంలో ఉన్నటువంటి శక్తి కూడా శక్తిహీనులుగా మారుతున్నారు, సరైనటువంటి పౌష్టికాహారం లేక సరైనటువంటి తిండి లేక. ఈ క్రమంలో ఒకవైపు కరోనా విజృంభిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఒకవైపు మరి వచ్చినా కూడా దాన్ని తట్టుకునే శక్తి కూడా ప్రజలకు ఉండాలంటే మనం ఇంకా 1500 కాదు 5000 రూపాయలను ప్రభుత్వం ఇమీడియట్గా ప్రజలకు అందచేయాలి. బ్యాంక్ అకౌంట్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక మంది పేదలు ఉన్నారు. ఈరోజు ఈ పేదలందరికీ కూడా ఈ లాక్డౌన్ కనుక లేకుంటుంటే వారు పని చేసుకొని బతికి వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారాన్ని వాళ్ళు సమకూర్చుకునేటోళ్ళు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, మిగతా సమాజాన్ని గౌరవించి వాళ్లకు వాళ్ళు కడుపులు మార్చుకొని లాక్డౌన్లో ఉండి మీ గౌరవాన్ని పెంచే విధంగా లాక్డౌన్ సిన్సియర్గా పాటిస్తున్నటువంటి ప్రజలను మనం ఈరోజు ఆదుకోకపోవడం అనేది ఇది మన నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంది. మీరు లాస్ట్లో 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఇప్పుడు జరగాల్సినంత నష్టం జరిగిపోయి ఎప్పుడో జూన్లోనో లేకుంటే రేపు 15 రోజుల తర్వాతనో 5 రోజుల తర్వాతనో ఇస్తే ఇప్పటికి 21 రోజు అయింది. ఈ ఇన్ని రోజుల్లో వాళ్ళ కష్టాలు ఏంటిదని మీరు ఆలోచించరా? ఆలోచించలేకపోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను దయచేసి విన్నపం చేస్తా ఉన్నా, ఈరోజు ప్రజలకు పౌష్టికంగా రోగ నిరోధక శక్తిని పెంచే అటువంటి ఆహారాన్ని తీసుకోవాలంటే ఖచ్చితంగా వారికి నెల పేరు మీదనైనా మనం 5000 రూపాయలు వేస్తే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నందుకు, మనం చెప్పినటువంటి లాక్డౌన్ పాటిస్తున్నందుకు మీరు వారిని కూడా వారి యొక్క ఇబ్బందులను కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యతాయుతమైన స్థాయిలో మీరున్నారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో లాక్డౌన్ బాగా పాటిస్తున్నారు అని ప్రశంసలు వచ్చినప్పుడు మీరు
ఓకే గ్రేట్గా ఫీల్ అవుతున్నారు, ఆదర్శము అందరికీ అని అంటున్నారు. కానీ ఇక్కడ ఆకలితో మలమల్లాడుతూ సరైనటువంటి పౌష్టికం లేకుండా పిల్లలు జల్లలు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే మరి ఈ దీని మూలంగా వచ్చేటువంటి రకరకాల సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? మరి కరోనా వ్యాప్తి చెంది చనిపోవడం కంటే ఈ ఆకలితోటో లేకుంటే అనారోగ్యంతోటో తిండి లేక చనిపోయే ప్రమాదాలు ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఇమ్మీడియట్గా వాళ్లకు 5,000 రూపాయలను వేయాలి మీరు అకౌంట్లలో. లేదా అకౌంట్లలో చాలామందికి అకౌంట్స్ లేవు, రేషన్ లేదు. ఇవాళ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే మనం బియ్యం ఇస్తా ఉన్నాం, మరి రేషన్ కార్డు లేనివాడు కూడా కూలి పని చేసుకొని బతకటోరు. మనం ప్రకటించినటువంటి లాక్డౌన్ వాళ్ళు కావాలని తెచ్చుకున్న రోగం కాదు, కూలి ప్రజలు వాళ్ళు ఊళ్ళలోకి వచ్చిన రోగం కాదు, ఎక్కడి నుంచో విమానాల నుంచి వచ్చినటువంటి రోగం. దానికి చిన్న పెద్ద అంటే చిన్న చిన్న వాళ్ళను మనం బలి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. మరి వాళ్ళను వాళ్ళకి సంబంధం లేనటువంటి ఈ పరిస్థితిలో ఈ సంబంధం లేనటువంటి ఈ రోగాలను వాళ్ళు సామాజిక బాధ్యతతోటి భౌతిక దూరాన్ని పాటించడం కోసం ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ఈ సమాజాన్ని కాపాడడం కోసం కడుపు మాడిన ఒంటి నిండా గుడ్డ లేకున్నా ఉండడానికి ఇల్లు లేకున్నా తినడానికి తిండి లేకున్నా పాటిస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి ఇవాళ ప్రభుత్వము ఎందుకు ఇమ్మీడియట్గా డబ్బులు వేయలేకపోతుంది ఇవ్వలేకపోతుంది? ఇవాళ చాలా వరకు ఏదన్నా బయట మార్కెట్ తోటి సంబంధం ఉన్నటువంటి కుటుంబాలు వస్తువులు 4 రూపాయలు ఉంటే కొనుక్కొని పూట గడిచేటువంటి పరిస్థితి, లేదా కూలికి పోతే 4 రూపాయలు వచ్చేది, అది కూడా లేకుండా పోయింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు సేకరించుకొని వెంటనే మీరు ఇవాళ క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్లో ఉన్నా కూడా మరి ప్రగతి భవన్లో ఉన్నా కూడా 1,00,000,000 రూపాయల విరాళాలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వము కరోనాకు ఒక స్టేట్మెంట్ ఇస్తూ కూడా 5,000 కోట్లైనా ఖర్చు పెడతా ఉన్నారు. మీరు అందరి జీతాలు కట్ చేసారు, మరి అదేవిధంగా అన్ని ప్రజాప్రతినిధుల నుంచి జీతాలు వచ్చినాయి, ఉద్యోగాల జీతాలు కట్ అయినాయి, ప్రజాప్రతినిధులు కట్ అయినాయి, తర్వాత 1,000 మంది విరాళాలు ఇస్తున్నారు. ఇవి ఇమీడియట్గా ప్రజలకు చేరి పేదవాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఫస్ట్ రేషన్ కార్డు అని మనం అంటున్నాం, అలాంటి వాళ్ళకైనా ఇమీడియట్గా బ్యాంక్ అకౌంట్లు లేదా వేలి ముద్రలేనే కాకుండా ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీ లెవెల్లో ఒక కమిటీ వేసి ఒక సర్పంచ్ ఉండొచ్చు, ఒక ఎంపీటీసీ ఉండొచ్చు, లేదా ఒక ఆశా వర్కర్ ఉన్నారు, ఒక ఏఎన్ఎం ఉన్నారు, ఒక టీచర్ ఉంటారు, ఒక కార్యదర్శి ఉంటారు, ఊరికొక డాక్టర్ ఉన్నది బియ్యం పంపిణీకి. అట్లానే ఎక్కడికక్కడ మరి అధికారులను ప్రజాప్రతినిధులు ఒక టీం వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఫ్యామిలీస్ అన్నీ కూడా లెక్కించి ఆ ఫ్యామిలీల పరంగా ఇమీడియట్గా ఈ 5,000 రూపాయలను మీరు ఇవ్వండి. కనీసం మీరు ఒప్పుకున్న 1,500 రూపాయలు కూడా ఇప్పటికీ మరి 21 రోజు కావస్తా ఉంది, రేపటితోటి 21 రోజు అయిపోతుంది. యాక్చువల్గా అయిపోయినట్టే, ఎందుకంటే మన 22 లాక్డౌన్ అంటే వాళ్ళు 20 నుంచే ప్రజలు లాక్డౌన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము వెంటనే 1,500తో పాటు ఇంకొక మరి 3,500 పెంచి ఇస్తే బాగుంటుంది, ఇవ్వండి. మన ప్రజలు మనం పెట్టినటువంటి రూల్స్ను ఎంతో నీతిగా నిజాయితీగా పాటిస్తూ సమాజంలో కరోనా వ్యాపించకుండా ఆకలికి గురవుతూ ఆవేదనను అణుచుకొని ఇవాళ ఈ రాష్ట్ర గౌరవాన్ని రాష్ట్ర ఆ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి వారి పేద ప్రజలను ఇమీడియట్గా ఆదుకోవాలని మరి అందరికీ కూడా 1,500 అన్న మీరు అన్న 1,500 రాలేదు. మేము క్షేత్రస్థాయిలో చూస్తే 1,500 సరిపోవు, కనీసం 5,000 ఇవ్వాలనేది మా యొక్క ఆలోచన, మా యొక్క వినతి. మీకు ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మాకు అవి రాలేదు, అవి వచ్చినా సరిపోవు, కాబట్టి 5,000 ఇవ్వండి అన్నాడు. 5,000ను మీరు ఇవ్వండి. మీరు ఒప్పుకున్న మాట కూడా మీరు నిలబెట్టుకోకుంటే 21 రోజు అయింది లాక్డౌన్ ప్రజలు పాటించి 21 రోజు అవుతుంది, మరి మీరు ప్రకటించిన మీరు 1,500 కూడా ఇవ్వలేకపోవడం ఇది కరెక్ట్ కాదు. ప్రజల యొక్క జీవనం గడవడం చాలా గడ్డుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి మీరు అనుకున్నటువంటి వేగులు కూడా ఇక్కడ పనిచేయడం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా మారుమూల ప్రాంతాలకు పోలేనటువంటి పరిస్థితి.
కాబట్టి మేము ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి, జవాబు చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు రేపు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగానైనా ఈ పేదల కోసం రాజ్యాంగంలో అనేక హక్కులు అధికారాలు వాళ్ళను మరి కాపాడేటువంటి ఆర్థిక ఆహార భద్రత ఇవన్నీ కూడా పార్లమెంటు చట్టాలు మనకున్నాయి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి. కనీసము రేపు అంబేద్కర్ జయంతి గారిని జయంతిని పురస్కరించుకొనైనా పేదలకు ఇమీడియట్గా మీరు ఒప్పుకున్న ప్రకారము మరి 1500తో పాటు మరికొన్ని కలిపి ఈ రేపటి నుంచైనా 21 రోజులు రేపటితో అయిపోతుంది కాబట్టి డబ్బులు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వానికి